नमस्ते टीवी 72 న్యూస్ కి స్వాగతం నేను విజయంతి కృష్ణా జిల్లా విసనపేటలో అవినీతిపై గడమెత్తిన కొండపర్వ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త బొట్ల శివసత్యనారాయణపై పెట్టిన అక్రమ కేసుని ఎత్తివేయాలని కృష్ణా జిల్లా గౌడ సంఘం ప్రెసిడెంట్ బీసీ సంఘం రాష్ట్ర నాయకులు వీరంకి వెంకట గురుమూర్తి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విసనపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వీరంకి వెంకట గురుమూర్తి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం నిరంతర పాటుపడుతున్న వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గమైన చర్యని ప్రశ్నించి గొంతును జగన్ ప్రభుత్వం నొక్కేస్తుందని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు జగన్ నాయకత్వంలో బీసీ మహిళలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు తిరువూరు సీఎం ఎం శేఖర్బాబు విసనపేట తహసీల్దార్ మురళీకృష్ణ వచ్చి శివసత్యనారాయణపై పెట్టిన కేసును విచారణ జరుపుతామని తెలియజేయడంతో ప్రజా సంఘాలు ఆందోళన విరమించాయి ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య దీనిని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఈ రోజున విసనపేట మరి మండల కార్యాలయం ముందు మరి గ్రామస్తులు అదే విధంగా ఎస్సీ బీసీ ఎస్టీ సంఘాల వాళ్ళందరూ కూడా ఈ రోజున ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తా ఉన్నాం వాళ్ళు ఒకటే ప్రశ్నించే గొంతును ఈ ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు నొక్కేస్తా ఉంది ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తూ ఉందా లేకపోతే రాజారెడ్డి గారి రాజ్యాంగం నడుస్తూ ఉందని చెప్పి మేము సూటిగా వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఒక పక్కన దళితుల మీద చాలా పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి అందుకు ఉదాహరణనే డాక్టర్ సుధాకర్ గారి విషయం చూడండి ఒక దళితుడైనటువంటి డాక్టర్ని నేటి రోడ్డు మీద పడేసి ఇడ్చుకెళ్తా ఉన్నారంటే ఏమైపోతుంది ఇవాళ 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 ప్రజాస్వామ్యం ఉందా చట్టం ఉందా ఇవి అమలవుతున్నాయా లేదా అని చెప్పి ఇవాళ మేధావులందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకొక పక్కన చూసుకున్నట్టయితే ఇవాళ కృష్ణా జిల్లాలోనే చూసుకున్నట్టయితే ముదినేపల్లి మండలం మరి అయినంపూడి గ్రామంలో ఒక దళిత కుటుంబాన్ని ఇంట్లో పెట్టేసి ముప్పు పెట్టారు అంటే ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అదేవిధంగా ఇవాళ బీసీల విషయంలో చూసుకుంటే ఇవాళ గుంటూరు జిల్లాలో మరి అక్కడ ఉన్నటువంటి మరి కొల్లిపర గ్రామంలో మున్నంగిలో కానివ్వండి అదేవిధంగా పెదకూరపాళ్ళ కానివ్వండి బీసీ మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఇవాళ కొండపరవలో ఒక మంచి వ్యక్తి సమాజ సేవకుడు మరి అలాంటి వ్యక్తుల్ని ఇవాళ ఈ విధంగా కేసులు పెడితే సమాజం ఏమైపోద్ది ఇవాళ ప్రజలందరూ కూడా ఏమైపోతారు ప్రజల తరపున పనిచేసే వ్యక్తుల్ని ఈ విధంగా ప్రశ్నిస్తే ఇవాళ వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళ గొంతు నొక్కేస్తూ ఉంటే ఇవాళ ఒకటే నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా మీరు గొంతు నొక్కాలన్నా అరెస్టుల ద్వారా ఉద్యమాలను ఆపలేరు న్యాయమైన పరిపాలన చేసుకోండి ఇవాళ ఎక్కడో ఒక దొర కొండపరవలో ఒక దొర చెప్పితే ఇవాళ కేసు కట్టారంటే ఇంకెందుకు ఈ చట్టాలు ఎందుకు ఈ రాజ్యాంగం ఎందుకు ఇవన్నీ ఏంటి ఇవాళ ఒకటే మేము కోరుతా ఉన్నాం రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి అధికార యంత్రాంగమే వాళ్ళ చెప్పుడు మాటలని ఈ విధంగా చేస్తే ఇవాళ ఇది చాలా తప్పు కాబట్టి మేము ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఏదైతే బొట్ల శివసత్యనారాయణ మీద పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో తిరిగి పునర్విచారణ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ అతని మీద పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసు ఏదైతే ఉందో ఇవాళ దళిత సంఘాలందరూ కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున వచ్చి ఆ కుర్రాడికి మంచి కుర్రాడని చెప్పి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఆ గ్రామంలో ఓటింగ్ పెడితే దాదాపు 1000 మంది ఉంటే 970 మంది మరి అతనికి అనుకూలంగా అతను మంచివాడని చెప్పి ఓటేశారు.